వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ సెవెంటీన్కి సంబంధించిన సొల్యూషన్స్ మనం చూద్దాం ఎట్ ద క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఆఫ్ ఎన్ పై ప్లస్ పై బై త్రీ అని అడుగుతున్నాడు సి దిస్ ఈస్ ఎ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ టాన్ ఎన్ పై ప్లస్ పై బై త్రీ ఎన్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి ఏదో ఒక ఇంటీజర్ని ఎన్ప్లస్తో సబ్సిట్యూట్ చేయండి సపోజ్ నేను ఎన్ వాల్యూ జీరో తీసుకుంటాను జీరో తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడే వస్తుంది నాకు డైరెక్ట్గా దిస్ బికమ్స్ జీరో టెన్ ఫైవ్ బై త్రీ వస్తుంది టెన్ ఫైవ్ బై త్రీ అంటే ఫైవ్ బై త్రీ ఈజ్ నథింగ్ బట్ సిక్స్టీ టెన్ సిక్స్టీ ఎంత టెన్ సిక్స్టీ ఈజ్ నథింగ్ బట్ రూట్ త్రీ అవునా కదా ఆప్షన్ ఏ టెన్ థర్టీ ఈజ్ వన్ బై రూట్ త్రీ అండ్ టెన్ సిక్స్టీ ఈజ్ రూట్ త్రీ రైట్ ఆప్షన్ ఏ ఇంత సింపుల్గా చేసి ఎన్ వాల్యూలో మీరు ఏదైనా తీసుకోవచ్చు జీరో తీసుకుంటే ఇంకా సింపుల్గా ఉంటుంది ఓకేనా లెటర్ స ట్ ట్వంటీ ఫిఫ్త్ వన్ ఓకే ఫ్రెండ్స్ నౌ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ సరే ఇది ఎట్లా సాల్వ్ చేయాలి సో ఇఫ్ ఈ పవర్ వన్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ పవర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ అప్ టు ఇన్ఫినిటీ ఇంటూ లాక్ టూ అంటున్నాడు ఈక్వల్స్ టు సిక్స్టీన్ అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి వచ్చినటువంటి ఎక్స్ వాల్యూని దీనిలో సబ్స్యూట్ చేయాలి అప్పుడు ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఎంత చెప్పాలి రైట్ సరే సో ఇది వందగా మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నాథింగ్ నథింగ్ బట్ జీపీ జామెట్రిక్ ప్రొగ్రెషన్ జామెట్రిక్ ప్రొబ్రేషన్లో సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్ ఫార్మ్లా ఏంటి ఏ బై వన్ మైనస్ ఆర్ అవునా కదా సో ఫస్ట్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ వన్ డివైడెడ్ బై వన్ మైనస్ ఆర్ ఎంత ఆర్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ ఎస్ నో సైన్ సైన్స్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి సైన్స్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఇన్ఫినిట్ టర్మ్స్ వన్ దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ నో వన్ మైనస్ సైన్స్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్క్వేర్ ఎక్స్ కాబట్టి ఈ ప్లేస్లో ఇది సబ్సిట్యూట్ చేయాలి సో ఈ పవర్ వన్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ లాగ్ టూ ఈక్వల్స్ టు సిక్స్టీన్ అవునా సో ఏ లాగ్ బి ఉందనుకోండి ఏం రాయొచ్చు మనం లాగ్ బి పవర్ ఏ అవునా అదేవిధంగా ఈ పవర్ లాగ్ టూ పవర్ వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ అవునా కదా సో ఈ లాగ్ అనేవి రెండు కూడా ఒకదానికి ఒకదానికోటి ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది ఫైనల్గా టూ పవర్ వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది అవునా లేదా వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ మనం ఎలా రాయొచ్చు సీగన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు ఎస్ సో సో సీగన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే మళ్ళీ టూ పవర్స్ ఎంత టూ పవర్ ఫోర్ ఎస్ ఆర్ నో సో సీకెన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ అంత ఇప్పుడు సీఎన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వస్ టు ఫోర్ రైట్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత టాన్స్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ మనకి సెకండ్ ఐడెంటిటీ తెలుసు సీఎన్ స్క్వేర్ తీరా మైనస్ టాన్స్ స్వేర్ తీరా ఈక్వస్ టు వన్ రైట్ ఇప్పుడు మనకి టాన్స్ స్క్వేర్ ఎక్స్ కావాలి టాన్ స్క్వేర్ ఎక్స్ కావాలంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ నో సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్ వాట్ ఈజ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఫోర్ ఫోర్ మైనస్ వన్ దట్ ఈజ్ నథింగ్ బట్ త్రీ ఆప్షన్ సి అర్థమైందా ఈ విధంగా సాల్వ్ చేస్తాను ఇక్కడ ఓన్లీ మీకు తెలియాల్సింది ఏంటంటే దిస్ పర్టికులర్ సమేషన్ ఈజ్ ఆఫ్ జిపి ఇన్ఫానిట్ సిరీస్ కాబట్టి ఏ బై వన్ మైనస్ ఆర్ ఈ ఫార్మ్లా మీకు తెలియాలి అర్థమైందా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్లా లాజికల్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ ఇట్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఓకే ఫ్రెండ్స్ నవ్వు లెటెస్ట్ ఇదే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇఫ్ టూ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ట్ వై ప్లస్ సెవెన్ సైన్ జెడ్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ దెన్ సెవెన్ టెన్ ఎక్స్ బై టూ ప్లస్ ఫోర్ కాస్ట్ ఫైవ్ మైనస్ సిక్స్ కాస్ట్ జెడ్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ ఎ ట్రిక్కి క్వశ్చన్ ఎలా అంటే ఇది సాల్వ్ చేసి దీన్ని మనం రప్పించడం అనేది కుదరదు అయితే దీన్ని సాల్వ్ చేయడం కన్నా ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని దీనిలో కనుక మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది రైట్ సో టూ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ వై ప్లస్ సెవెన్ సైన్ జెడ్ వాల్యూ ఫోర్టీన్ ఎప్పుడు అవుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టూ ప్లస్ ఫైవ్ ఎంత సెవెన్ సెవెన్ ప్లస్ సెవెన్ ఎంత ఫోర్టీన్ అంటే దీని వాల్యూ వన్ అవ్వాలి దీని వాల్యూ వన్ అవ్వాలి దీని వాల్యూ వన్ అయింది అనుకోండి టూ ఇంటూ వన్ ఇస్ టూ ఫైవ్ ఇంటూ వన్ ఇస్ ఫైవ్ సెవెన్ ఇంటూ వన్ ఈజ్ సెవెన్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్టీన్ అయిపోతుంది అంటే సైన్ ఎక్స్ 1 వన్ అవుతుంది when ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ pi by టూ అంటే 90 దగ్గర అవునా y value 1 వన్ అవుతుంది cos జీరో వన్ కాబట్టి వై value జీరో అంతేనా తర్వాత సైన్ జెడ్ value వన్ అవుతుంది సైన్ ఎప్పుడు వన్ అవుతుంది మళ్ళీ నైన్టీ దగ్గర అంటే జెడ్ వాల్యూ ఆల్సో పై బై టూ ఎస్ వ ఈ పర్టికులర్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సెవెన్ ఎక్స్ అంటే pi by టూ సో సెవెన్ టెన్ pi బై ఫోర్ వస్తుంది రైట్ తర్వాత ప్లస్ కాస్ వై ప్లస్ ఫోర్ జీరో మైనస్ సిక్స్ కాస్ జెడ్ పై బై టూ కాస్ పై బై టూ రైట్ ఆర్ నాట్ ఓకే వాట్ ఈస్ టాన్ పై బై ఫోర్ టెన్ బై వై ఫోర్ ఈజ్ నథింగ్ బట్ వన్ సెవెన్ ఇంటూ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ కాస్ జీరో ఈజ్ నథింగ్ బట్ వన్ ఫోర్ ఇంటూ వన్ మైనస్ కాస్ పై బై టూ ఎంత కాస్ జీరో ఈజ్ వన్ కాస్ పై బై టూ ఈస్ కాస్ పై బై టూ ఈస్ జీరో కాబట్టి సిక్స్ ఇంటూ జీరో సో సెవెన్ ప్లస్ ఫోర్ సెవెన్ ప్లస్ ఫోర్ ఈజ్ నథింగ్ బట్ లెవెన్ హియర్ సో విచ్ ఆప్షన్ ఆప్షన్ సి అర్థమైందా ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ వన్

అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఎంత బై అంటే ఆర్ బైపీ రైట్ సరే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే నాకేం వస్తుంది దీని కనుక నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ టూ సైన్ థీటా కాస్థిటా ఈక్వల్స్ టు ఎంత వస్తుంది క్యూ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ వస్తుంది ఎస్ ఓను సో సైన్ స్క్వేర్ థిటా ప్లస్ కాస్ స్క్వేర్ థిటా ఈస్ వన్ అండ్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ ఆర్ బైపీ కాబట్టి ఇంకా టూ ఉంది కాబట్టి టూ ఇంటూ ఆర్ బైపీ టూ ఆర్ బైపీ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ బై బై పీ స్క్వేర్ రైట్ సో ఇప్పుడు ఇది ఎట్లా చేయొచ్చు పి ప్లస్ టూ ఆర్ డివైడెడ్ బై పీ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ అవునా కదా ఇది కూడా పీ స్క్వేర్ అవ్వాలనుకోండి దీన్ని పి ఇంటూ మల్టీప్లై ఇక్కడ టీ స్క్వేర్ రాయిచ్చు రెండు క్యాన్సిల్ అయిపోతాయి రైట్ సో పీ స్క్వేర్ ప్లస్ టూ పిఆర్ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ పీ స్క్వేర్ అటు తీసుకువెళ్ళినప్పుడు నాకేం వస్తుంది క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ పీఆర్ మిగులుతుంది ఎస్ ఓను విచ్ ఆప్షన్ టూ పీఆర్ ఆప్షన్ డి అర్థమైందా ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట రైట్ నెక్స్ట్ వన్ ఓకే ఫ్రెండ్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇది చాలా 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 సింపుల్ క్వశ్చన్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ చెప్పచ్చు సి ఎఫ్ జీరో దెన్ లెస్దన్ఆర్ ఈక్వల్వల్ టు ఎక్స్ దెన్ ఆర్ ఈక్వల్ టు పై అంటే జీరోకి పైకి మధ్యలోనే కాదు జీరో పై కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అంటే జీరో నుంచి వన్ ఎయిటీ వరకు ఉంది ఎక్స్ వాల్యూ అలా అయితే ఫోర్ పవర్ సైన్స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఫోర్ పవర్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైవ్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు సింపుల్ ఈ రెండిటి మధ్యలో ఉండాలి కదా యాంగిల్ అంటే జీరోకి వన్ ఎయిటీకి మధ్యలో ఉండాలి కదా లేదా జీరో కూడా ఉండచ్చు వన్ ఎయిటీ కూడా ఉండొచ్చు ఇచ్చిన ఆప్షన్స్లో అలా లేదు దిస్ ఇస్ థర్టీ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ నైంటీ ఇలా ఇచ్చాడు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్స్ ప్లేస్లో నేను జీరో సబ్స్ట్యూట్ చేశాను అనుకోండి సపోజ్ ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్ట్యూట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది ఫోర్ పవర్ సైన్ జీరో ఎంత జీరో ఫోర్ పవర్ జీరో ప్లస్ కాస్ జీరో ఎంత వన్ ఈక్వల్స్ టు ఫైవ్ అయినా అవునా కదా ఫోర్ పవర్ జీరో అంటే వన్ ఎనీథింగ్ పవర్ జీరో ఏ పవర్ జీరో ఈజ్ నథింగ్ బట్ వన్ అవునా కదా ఎక్సెప్ట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో ఓకే ఫైన్ ఫోర్ పవర్ వన్ ఈజ్ ఫోర్ కాబట్టి ఫైవ్ ఈక్వల్స్ టు ఫైవ్ అయింది అంటే ఎక్స్ ప్లేస్లో జీరో పెట్టినప్పుడు నాకు సాటిస్ఫై అయింది అవునా కదా అదే x ఎక్స్ ప్లేస్లో పై బై టూ పెట్టండి ఎందుకని సైన్ జీరో చేసినప్పుడు జీరో వచ్చింది కాస్ జీరో చేసినప్పుడు వన్ వచ్చింది సైన్ నైన్టీ పెట్టినప్పుడు ఇక్కడ వన్ వస్తుంది కాస్ జీరో నైన్టీ పెట్టినప్పుడు ఇక్కడ జీరో వస్తుంది అప్పుడు మళ్ళీ ఫైవ్కి ఈక్వల్ అవుతుంది ఆప్షన్స్ని వెరిఫై చేస్తే చాలు ఇది ఆప్షన్స్తో వెరిఫై చేయాల్సిన ప్రాబ్లమ్ సో నైంటీకి ఈక్వల్ అవుతుంది అనమాట చూడండి సైన్ నైంటీ అంతా సైన్ నైంటీ ఈజ్ వన్ సో వన్ స్క్వేర్ అంటే మళ్ళీ ఫోర్ పవర్ వన్ కాస్ నైన్టీస్ జీరో సో ఫోర్ పవర్ జీరో ఈజ్ నథింగ్ బట్ ఫైవ్ అంటే ఎక్స్ప్లేస్లో పై బై సిక్స్ పెట్టిన పై బై త్రీ పెట్టినా పై బై ఫోర్ పెట్టినా సాటిస్ఫై కావు జీరో కి ఫైవ్ బై టూ కి సాటిస్ఫై అవుతాయి అనమాట సో ఫోర్ ప్లస్ వన్ దర్ ఈస్ నథింగ్ బట్ ఫైవ్ ఎస్ ఆప్షన్ డి ఈ విధంగా సాల్వ్ చేస్తాం జస్ట్ ఆప్షన్స్ని వెరిఫై చేస్తే సరిపోతుందన్నమాట ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఐప్ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమంట్ అండ్ షేర్ అండ్ డోట్ ఫర్ యూ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ నెక్స్ట్ సెషన్ బాయ్